शुभोदय बच्चों, कैसे हैं आप जी? मैं ठीक हूँ। आज हम पार्ट दो के बारे में जानते हैं। पार्ट दो का नाम क्या है? वेमला का घर। किनका घर है? वेमला का घर। हम सबको घर है ना? हम सभी को घर है अंटे अंदर की इल्लु उंटाय कदा। ఇక్కడ వచ్చేసి అమ్మాయి ఫోర్త్ క్లాస్ చదువుతోంది. అమ్మాయి గురించి, ఆ అమ్మాయి వాళ్ళ హౌస్ గురించి చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, విమలాక ఘర్ సార్ చూతాను అండి. విమల చౌథీ కక్షామే పడ్తీ హై. వహ రోజ్ సమయ పర్ పాఠశాలా జాతీ హై. ఉస్కా ఘర్ అమీర్ పేట్ మే హై. వహ పైదల్ హీ పాఠశాలా జాతీ హై. विमला का घर छोटा है, उसमें चार कमरे हैं, कमरे साफ सुथरे हैं। उसके घर के सामने थोड़ी जमीन है, उसमें कई तरह के पौधे हैं। ये सब फूलों के पौधे हैं, गुलाब के फूल बहुत सुंदर है। विमला रोज पौधों को पानी देती है। विमला का एक छोटा भाई है, उसका नाम तरुण है। वह भी अपनी बहन के साथ पौधों को पानी देता है। चूँगी विमला वाल इंटी इकड़ा चेप्तू उन्नार। अम्माई स्कूल लो चेप्तू उन्नी, यला वेल्तू दू स्कूल की, अम्माई वाला हाउस इल्लु यला उन्तुंदी, यला అమ్మాయి ఎలా ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాను అన్నమాట. విమల చౌథీ కక్షామే పడ్తీ హై. విమల చౌథీ కక్షామే పడ్తీ హై. ఆప్ సబ్ చౌథీ కక్షామే పడ్తే హై నా? చౌథీ కక్ష కా అర్థ క్యా హై? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్ లోనే కదా మీరు చదువుతున్నారు. ఫోర్త్ క్లాస్ కదా మీరు చదువుతుంది ఇప్పుడు. వహ రోజ్ సమయ పర్ పాఠశాల జాతీ హై. అంటే రోజు ప్రతిరోజు ఈ ఎక్కడికి వెళ్తూ ఉంటుందంట? అమ్మాయి స్కూల్కి వెళ్తుందంట. పాఠశాల, పాఠశాల కాదుకే హై స్కూల్. చౌథీ అండర్లైన్ తీసుకోవాల్సిన చౌథీ కార్ ఫోర్త్. చౌథీ కార్కే హై ఫోర్త్. పాఠశాల కాదుకే హై స్కూల్. पाठशाला का अर्थ क्या है? स्कूल। पाठशाला जाती है, उसका घर अमीर पेट में है। अम्मा अमीर पेट अंटे चूँगी कमलापुर अने टाउन लाने कदा टाउन मन को विलेज मामूलुगा स्ट्रीट वीधु वीधि पेरले పేర్లు ఉండవు. ఆ స్టార్టింగ్లో ఎవరి ఇల్లు అయితే ఉంటుందో వాళ్ళ పేరు చెప్పేసి అట్లా ఆ వీధిలో వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఏదైనా సిగ్నల్గా ఏదో ఒకటి చెప్తారన్నమాట. అంటే ఏదైనా షాప్ కానివ్వండి, లేకపోతే ట్రీ కానీ, ఏవైనా ఒక్కొన్ని ఆధారాలు చెప్పి అట్లా వెళ్ళండి, ఆ సైడ్లో వెళ్ళండి అని చెప్తాము. కానీ టౌన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని స్ట్రీట్ నేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. టౌన్లో స్ట్రీట్ నేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ఏం చెప్తుంది అమ్మ, ఆ అమ్మాయి ఎక్కడుందంట? ఉస్కర్ అమీర్ పేట్ మహే. ఆ అమ్మాయి ఉండే వీధి పేరేంటంట? అమీర్ పేట అంట. అమీర్ పేటలో ఉంది. వా పైదల్ హీ పాఠశాల జాతీ హై. పైదల్ హీ అంటే నడుస్తూ వెళ్తుందంట అమ్మాయి. బై వాక్ వెళ్తుందంట స్కూల్, స్కూల్కి వెళ్తుందంట. వా పైదల్ హీ పాఠశాల జాతీ హై. వహ అంటే ఏంటన్నా అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అన్నమాట హిందీలో. యహ అంటే వీళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు. వహ అంటే దూరంగా ఉన్నవాళ్ళు. ఆ అమ్మాయి అని చెప్తూ ఉన్నాం కాబట్టి మనము, కాబట్టి ఏం చేస్తున్నారు? వహ అని చెప్తూ ఉన్నారు. వహ అంటే హీ షీ ఇట్ ఏవైనా కావచ్చు. ఒకవేళ ప్లూరల్ అనుకోండి వే అంటారు. ఇవి మీకు ఫోర్త్ క్లాస్లో సింగులర్ ప్లూరల్స్ కూడా బహువచనం బహువచనం కూడా ఉన్నాయి, తెలుసు కదా మీకు. ఓకే, వా పైదల్ హీ
पाठशाला जाती है, अम्मा नडुस्तूने स्कूल वेल्तुंदि। विमला का घर छोटा है। विमला वाला इल्लु एलांटिदंट चला चिन्नदंट, कोंचेम चिन्नदि। उसमें चार कमरे हैं। कमरे का अर्थ क्या है? रूम। कमरे यानी कमरा, रूम। रूम अंटे फोर रूम्स उन्नायंट। इक्कड वाल होम लो एन्नुन्नायि? फोर रूम्स उन्नायंट। कमरे साफ सुथरे है। कमरे साफ सुथरे, अंडरलाइन दिस वर्ड ना। साफ सुथरे का अर्थ क्या है? क्लियर अंटे नीट गा उंटुंदंट। अंटे चूस्तूने असलु एक्कडे गानी एमी कनिपिंचदंट, डस्ट अनेदि एक्कड कनिपिंचकुंडंट, क्लियर गा उंदंट। क्लियर गा कंटिन्यू अंत बागा स्पष्टंगा कनिपिस्तुंदंट। उसके घर में सामने थोड़ी जमीन है। उसके घर के सामने थोड़ी जमीन है। जमीन का अर्थ क्या है? अंडरलाइन दिस वर्ड आल्सो। जमीन, जमीन का भूमि, लैंड अंटे स्थलम अन्नमाट। खाली स्थलम अनेदि उंटुंदि कदा, मामूलुगा मनम विलेजेस लो अयिते एक्कुव स्पेस अनेदि उंटुंदि काबट्टि एं चेस्तारु, पूल मक्कलु खच्चितंगा वेसुकोने उंटारु। पूल मक्कलु वेसुकोनि आ कच्चेनि वेसुको अनि चेप्पेसि पूलु बागा पूसि एंत चाला अट्राक्टिव गा उंटुंदि। कानी टाउन्स लो कोंचेम स्थलम तक्कुवगा उंटुंदि। लेनप्पुडु एं चेस्तारंटे कुंडीलल्लो अंटे ఒక బ్రిక్స్ తో కాని మెటల్ తో అయినా కుండీల్లాగా ప్రిపేర్ చేసుకొని వాటిల్లో మొక్కలు అనేటివి నాటి పెంచుతూ ఉంటారన్నమాట। అలాగా ఇక్కడ ఇక్కడ ఈ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఏమైతుందంటే కొంచెం స్థలం ఉందంట, ఖాళీ ప్లేస్ ఉందంట। ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ చాలా మొక్కలు ఉన్నాయంట, చాలా మొక్కలు ఉన్నాయి। ఉస్మే కయ్యి తరకే పొదే హే, చాలా రకాల మొక్కలు ఉన్నాయి। पौध का अर्थ क्या है? प्लांट। पौधे प्लांट्स, ओके प्लांट्स उन्नायंट। ये सब फूलों के पौधे हैं। अवन्नी फूल चेट्लंट। ये सब फूलों के पौधे हैं। एलांटि चेट्लु? ये चेट्लु उन्नायि पूल चेट्लु उन्नायंट। गुलाब के फूल बहुत सुंदर है। गुलाब के फूल कैसे होते हैं? सुंदर होते हैं। ये खुशबूदार है, थोड़ा सा खुशबूदार है। चमेली बहुत खुशबूदार फूल है। अंटे मल्लेपू एला उंटुंदि? चाला सुवासन वस्तुंदि कदा। अन्नी पूललकल्ला सुवासन वच्चे पूवु मल्लेपू काबट्टि अंत वासन वस्तू उंटुंदि। गुलाबी पूवु अंदंगा उंटुंदि। गुलाबी पूवु एला उंटुंदि? अंदंगा उंटुंदि। गुलाब के फूल बहुत सुंदर है। सुंदर का अर्थ क्या है? ब्यूटिफुल। सुंदर का अर्थ क्या है? ब्यूटिफुल। चाला अंदंगा उंटुंदि। विमला रोज पौधों को पानी देती है। पानी का अर्थ क्या है? वाटर अंटे विमला रोज प्लांट्स की एम चेस्तुंदंट? वाटर पोस्तू उंटुंदंट। विमला का एक छोटा भाई है। चिन्ना तम्मुडु उन्नाड। भाई, भाई इक्कड चूडंडि अम्माई विमला, विमला अम्माई बहन, भाई सॉरी अंटे विमला अने अम्माई, अम्माई की ओक तम्मुडु उन्नाडु कदा, अंटे वाडिकि अम्माई एमैतुंदि? बहन अवुतुंदि। अंटे भाई बहन अंटे एंटि? स्त्रीलिंगं बहन, पुंलिंगं भाई, ओके। विमला रोज पौधों को पानी देती है। विमला का एक छोटा भाई है। उसका नाम तरुण है। उसका नाम क्या है? विमला का भाई का नाम क्या है? तरुण है। विमला भाई का नाम तरुण है। वह भी अपनी बहन के साथ पौधों को पानी देती है। देते हैं अंटे अब्बाई एम चेस्तारंट? विमला तो पाटु नीलू पोस्तारंट चेट्लकु। वह भी अपनी बहन के साथ पौधों को पानी देता है। नीलू पोस्तू उंटाडु। नेक्स्ट पैराग्राफ चूडना। घर के पीछे एक पेड़ है। वह आम का पेड़ है। अंटे इंटी की मुंदर ఒక చెట్టు ఉందంట। ఇంటికి ముందర ఏముంది? ఒక చెట్టు ఉంది। చెట్టు ఉన్నప్పుడు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నాన్న, ఒక నిమిషం।
సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నాన్న ముందు కాదు ఇంటి ముందు కాదు ఇంటి వెనకాల ఏముందంట ఒక మామిడి చెట్టు ఉందంట ఇంటి వెనకాల ఏం చెట్టు ఉంది మామిడి చెట్టు ఉందంట ఘర్ కే పీచే ఏక్ పేడ్ హే వా ఆమ్ కా పేడ్ హే ఏ చెట్టు ఉందంట మామిడి పళ్ళ చెట్టు ఉందంట విమలా కే పితాజీ ఉస్కే నీచే బెట్తే హే వాళ్ళ నాన్న ఏం చేశారంట ఆ చెట్టు కింద కూర్చున్నారంట అంటే ఇప్పుడు చూడండి మనం ఒకవేళ చల్లగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తాము ఒకవేళ సమ్మర్ సీజన్లో అయితే ఎక్కువ టైము మనం ట్రీస్ కిందే ఉంటాం కదా షాడో కింద అంటే ఏమంటే సమ్మర్ సీజన్లో ఎక్కువ పవర్ ఉండదు పవర్ ఉన్నా సరే కొంచెము ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెష్ ఎయిర్ అనేది రాదు అప్పుడేం చేస్తాం మనము బయటకు వెళ్ళి ఎక్కడైనా ట్రీ ఉంటే కూర్చొని ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కాబట్టి దాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తాను కదా కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏముందంట వెనకాల మామిడి పళ్ళ చెట్టు ఉందంట ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న వచ్చేసి వెళ్ళి కూర్చుంటాడంట చెట్టు నీడలో ఉస్కి ఛాయమే బయటనేసి మన్ ఖుష్ రహతా హే ఇప్పుడు చూడండి మనకు మనకు కూడా చెట్టు నీళ్ళలో కూర్చున్నాం అనుకోండి ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఎలా అంటే డిస్టర్బెన్స్ ఉండదు కదా చెట్టు కింద కూర్చోంటే ఇప్పుడు టీవీ దగ్గర కూర్చున్నాం టీవీ దగ్గర కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో బ్రైట్స్ అనేవి వస్తాయి సౌండ్లు ఎక్కువ వస్తాయి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒకవేళ చెట్టు దగ్గర కూర్చున్నాం అనుకోండి అలసిపోయి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు నెమ్మది అనేది దొరుకుతుంది అన్నమాట ఎలాంటి శారీరక కష్టం కానీ మానసిక కష్టమైనా బాధ అయినా ఏదైనా ఉన్నప్పుడు పిల్లలతో కానీ లేకపోతే చెట్లతో కానీ మనం ఉన్నప్పుడు కాసేపు అయినా ఒక 10 నిమిషాలైనా సరే ఉన్నామనుకోండి ఆ బాధ అనేది అంతా పోయి మనము మళ్ళీ రిఫ్రెష్ అవుతాం అలాగా ఇక్కడ చెప్తూ ఉన్నాను ఉస్కి ఛాయమే బయటనేసి మన్ ఖుష్ రహతే హే ఆ చెట్టు నీడల్లో కూర్చోంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది వసంతమే కోయల్ విస్పర్ బయటకర్ కూక్తి హే వసంత అంటే వసంత ఋతువులో ఏం చేస్తారంట కోయలలు అంటే పచ్చ పచ్చగా చిగురులు వేస్తూ ఉంటాయన్నమాట అప్పుడు చిగురులు వేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చాలా వాతావరణం అంతా ఇప్పుడు చూడండి సమ్మర్ సీజన్లో అన్ని ఆకులన్నీ లీవ్స్ అన్నీ డ్రై అయిపోయి వాడిపోయి పడిపోయి ఉంటాయి ఎండిపోయి పడిపోయి ఉంటాయి అప్పుడు చెట్లు కొంచెము చూడడానికి అంత బాగు కానీ స్ప్రింగ్ సీజన్ ఈ వసంత ఋతువు వచ్చేసరికి ఎలా ఉంటుంది తెలుసా చిగుళ్ళు కొత్త కొత్త చిగుళ్ళతో మొక్కలు అనేవి చాలా గ్రీనరీగా లేత పచ్చ రంగులో ఉంటాయన్నమాట మరీ ఎక్కువ రంగు రాకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మన కంటికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అట్రాక్టివ్గా ఉన్నప్పుడు ఈ కోయిలు అనేటివి లేత చిగుళ్ళు తింటూ ఉంటాయి అన్నమాట కాబట్టి అవి ఏం చేస్తాయి అక్కడికి వచ్చేసి వాలిపోయి ఆ వసంత ఋతువులో అవి కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఏం చేస్తాయి అప్పుడే తన ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడే తన ఫీలింగ్స్ అనేటివి మనమంటే మనము బయటకి పాటలాగా పాడుకుంటాము ఏమైనా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు కానీ పక్షి కదా దానికి నోరు లేదు కాబట్టి ఏం చేస్తుంది అంటే గొంతు వాయిస్ లేదు మాట రాదు కానీ ఇవేమైనా సౌండ్స్ చేయగలరు కదా అందుకని చెప్పేసి తన ఆనందాన్ని అది సౌండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు కోయిల అరుస్తూ ఉంటుంది అందుకనే వసంత ఋతువు స్టార్ట్ కాగానే కోయిలలో చాలా చోట ప్రతి చోట అరుస్తూనే ఉంటాయి ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి నా పిల్లలు ఒకసారి ఎప్పుడైనా సరే మీరు వీలు దొరికినప్పుడు అంటే ఎవరు సౌండ్ చేయొద్దు కోయిల కూస్తూ ఉందనుకోండి ఒక్కరు మాత్రమే దాంతోపాటు కూ అని అరవండి దానికి అది కొంచెం మెల్లగా కలుగుతుంది అన్నమాట ఫస్ట్ మెల్లగా కలుగుతుంది తర్వాత మనము ఎక్కువ దాని అంటే ఆ పక్షిని మనము మళ్ళీ అన్న అరిచామనుకోండి అది ఎలాగైతే అరుస్తుందో మనం ఇమిటేట్ చేసామనుకో చాలా కోపం వచ్చేసి ఇంకా పెద్ద పెద్దగా అరుస్తుంది అన్నమాట పెద్ద పెద్దగా అరిచేసి లాస్ట్కి ఏం చేస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే దానికి
ఏమని ఫీలింగ్ నాకంటే బాగా పాడకూడదు అనే కొంచెం ఫీలింగ్ అన్నమాట. మనకు ఎలా ఉంటుందో ఫీలింగ్స్, బాధ కానీ సంతోషం కానీ ఎలా ఉంటాయి, పక్షులు కూడా అలాగా ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి అది కొద్దిసేపు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. మనం ఇమిటేట్ చేస్తే నచ్చదు అన్నమాట దానికి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, విమలాలు గారికి పిచ్చు उस पर कौओं के दो घोंसले हैं, उस पर कौओं के दो घोंसले हैं. घोंसले का नेस्ट, घोंसला అంటే నెస్ట్, నెస్ట్ అంటే గూళ్ళు అన్నమాట. కాకుల గూళ్ళు ఉన్నాయంట, అక్కడ కాకుల గూళ్ళు రెండు ఉన్నాయంట. విమల అనే కమరే మే సాఫ్ రక్తీ హై ఏ ఓర్ దో మే సే, అంటే విమల అనే కమరే మే కో సాఫ్ రక్తీ హై. విమల తన రూమ్ ని మాత్రం చాలా క్లీన్ గా పెట్టుకుంటుందంట. విమల అమ్మాయి కదా, అందుకని చెప్పేసి ఏం చేస్తుంది, బాగా పెట్టుకుంటుంది. కొంతమంది అబ్బాయిలు ఎక్కడంటే అక్కడ డస్ట్ కానీ ఏమైనా కానీ కొంచెం ఆడపిల్లలకు ఉన్నంత ఇంట్రెస్ట్ గా వాళ్ళు పని అనేది చేయరు కాబట్టి ఏం చేస్తారు, అట్లనే పెట్టుకుంటారు. కానీ కొంతమంది అబ్బాయిలు ఉంటారు, అమ్మాయి అక్కే అంత బాగా పెట్టుకుంటే నేను ఎంత బాగా పెట్టుకోలేను ఆ రూమ్ అని చెప్పేసి ఇంకా క్లీన్ గా పెట్టుకుంటారు అనమాట. తన ఎలా ఉంచుకుందో నేను అలానే ఉంచుకోవాలని చెప్పేసి బాగా పెట్టుకు బాగా క్లీన్ గా పెట్టుకుంటారు రూమ్. విమల్ ఏ కోదో మేజ్ హై, అంటే ఒక సైడు ఏముందంట రెండు టేబుల్స్ ఉన్నాయంట. అంటే ఆ టేబుల్స్ ఎందుకోసం వేశారో ఇక్కడ చూద్దాం. ఏ విమలాకేలి ఆ దూసరా తరుణ్కేలి, ఒకటి విమల కోసం ఇంకోటి తరుణ్ కోసం అంట. ఎందుకని ఇప్పుడు చూడండి, మనము మీరు స్కూల్కి వస్తారు, స్కూల్కి వచ్చిన తర్వాత మీకు డెస్క్లు ఉన్నాయి కదా, ఎందుకని చెప్పేసి ఒక్కొక్కరికి అంటే టూ టూ మెంబర్స్కి ఒక్కొక్క డెస్క్ ఇస్తారు. ఎందుకని మీ బ్యాగ్స్ కావచ్చు, మీ థింగ్స్ కావచ్చు, ఏమైనా సపరేట్ సపరేట్గా ఉంచుకోవడానికి, ఒకరు ఒకరివి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అనమాట. ప్లేస్ బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా. ఒకవేళ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరి కోసము చెరుక టేబుల్ వేశారంట. చెరుక టేబుల్ వేశారు, ఆ టేబుల్లోనే ఇద్దరు టేబుల్ పైన కూర్చొని చదువుకుంటారంట. విమలాకేళి ఆ దూసరా తరుణ్ కేళి, ఒకటి విమల కోసం ఒకటి తరుణ్ కోసం. దోనం వహా పడితే వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని చదువుతారంట. విమలాకి మానే ఏ తోత పాల్ రకాహే, అంటే ఏం చేస్తుందంట విమల వాళ్ళమ్మ, విమలాక మానే ఏ తోత పాల్ రకాహే, ఒక ప్యారెట్ని పెంచుకుంటూ ఉందంట. అది ఏమని పిల్ల పలుకుతుందంట, అబ్బా హమేషా రామ్ రామ్ కేతాయే, అది ఎప్పుడు ఎలా పలుకుతూ ఉందంట, రామ్ రామ్ అని పలుకుతూ ఉందంట. అంటే చిలుక చిలుక పలుకులు అంటారు కదా, ముందు ముందుగా చిన్నపిల్లలు అప్పుడే పలుకుతూ ఉన్నారనుకోండి, మాటలు మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు ఏమంటారు, చిలుక పలుకుల్లా మాట్లాడుతున్నారు అని మా అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నారు అంటారు కదా. అంటే అంత స్వీట్గా వచ్చిరాని మాటలు అంత స్వీట్గా ఉంటాయన్నమాట. స్వీట్ అంటే పచ్చదార వేసి మనకు వినిపించదు ఏమి, అంటే వాళ్ళంతా సాఫ్ట్గా మనల్ని అట్రాక్ట్ చేస్తారనమాట, ఆ మాటలతో మనల్ని కరిగించేస్తారు. అందుకనే చిన్నపిల్లల మాటలు కానీ పక్షులు అరుపులు కానీ విన్నప్పుడు అంత ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా పేరెంట్స్కి ఎలా ఉంటుంది, రిలీఫ్ రిలాక్సేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ అలాగే వాళ్ళ అమ్మ ఏం చేసింది, పిల్లలతో పాటు ఒక చిలుకని పెంచుతోంది. ఆడవాళ్ళు ఏదో ఒక పూల చెట్లు కానివ్వండి, లేకపోతే ఏదన్నా పక్షులు కానివ్వండి, పెంచుకోవడము కొంచెము నేచర్ అలవాటు అన్నమాట. కాబట్టి ఏం చేస్తుంది ఆమ, ఆవిడ అలవాటుతో ఒక పక్షిని అదే రామచిలుకని పెంచింది. ఆ రామచిలుక ఏమని పలుకుతుందంట, రామ్ రామ్ అని పలుకుతూ ఉందంట. మనం ఎలాంటి మాటలు చెప్తామో ఆ చిలుకకి అది కూడా అలానే పలుకుతుంది. ఓకేనా, ఓకే నెక్స్ట్ ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను వినండి. విమల చౌదీ కక్షా మే పడతీ హై వహ రోజ్ సమయ పర్ పాఠశాలా జాతీ హై, ఉస్కా ఘర్ అమీర్ పేట్ మే హై వహ పైదల్ హీ పాఠశాలా జాతీ హై, విమల కా ఘర్ ఛోటా హై
उसमें चार कमरे हैं। कमरे साफ सुथरे हैं। उसके घर के सामने थोड़ी जमीन है, उसमें कई तरह के पौधे हैं। ये सब फूलों के पौधे हैं। गुलाब के फूल बहुत सुंदर हैं। विमला रोज पौधों को पानी देती हैं। विमला का एक छोटा भाई है।